హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో కూడా కేసీఆర్ ఎర్రవెలి వ్యవసాయ క్షేత్రంలో ఆయుధ చండీ యాగం నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే దాదాపు ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా వేద పారాయణాల మధ్య యాగం నిర్వహించారు తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి వరకు టీఆర్ఎస్ హవాయే నడిచింది కానీ ఇటీవల కాలంలో బీజేపీ బలపడుతూ వస్తోంది దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ పుంజుకుంది దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఆలోచనలో పడింది ఇలాగే ఉంటే ముందు ముందు పరిస్థితి మరింత చేజారిపోతుందన్న టెన్షన్లో పడ్డారు గులాబీ బాస్ ఇదే సమయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి సిద్ధమవుతున్నారు తన డ్రీం ప్రాజెక్ట్ యాదాద్రిలో ఈ యాగాలు నిర్వహించబోతున్నారని సమాచారం వచ్చే నెలలోనే సుదర్శన యాగం చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది ఈ నెలాఖరు నాటికి యాదాద్రి పనులు పూర్తి చేయాలని ఇప్పటికే అక్కడ అధికారులను సీఎం ఆదేశించారు యాదాద్రిలో జరుగుతున్న పనులపై త్వరలోనే సీఎం కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించుచున్నారు సమీక్ష అనంతరం యాగం తేదీలను కేసీఆర్ ఖరారు చేయనున్నారు ముఖ్యమంత్రి హోదాలోని యాదాద్రిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం యాగం తర్వాత కేటీఆర్కు సీఎం పదవి బాధ్యతలు అప్పగిస్తారని తెగ ప్రచారం జరుగుతోంది రెండు నెలలలోపే ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని తెలుస్తోంది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి వర్తిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది గత కొన్ని రోజులుగా సొంత పార్టీ నాయకులు సైతం త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు ఈ క్రమంలోనే యాగాలు అనంతరం సీఎం పదవి బాధ్యతల నుంచి కేసీఆర్ తప్పుకుంటారని తెలుస్తోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అన్ని అనుకున్న ప్రకారం జరిగితే మరో రెండు మూడు నెలల్లో కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమని తెలుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి